హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఎలాంటి యాప్ లేకుండా మన ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా, అలాంటి మూడు యాప్స్ లేకుండా కూడా మనము బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అండ్ చేంజ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. అలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ముందుగా వచ్చేసి గూగుల్ క్రోమ్ యాప్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో వచ్చేసి రిమూవ్ REMOVE రిమూవ్ బీజీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్ ఇట్లా మనకు రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ అప్లోడ్ ఇమేజ్, చేంజ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి యాప్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇలా చాలా వెబ్సైట్స్ కూడా ఉంటాయి. మనం ముందుగా ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్స్, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఏంటని మనకు నచ్చింది ఏదో ఒక ఫోటో. ఇప్పుడు నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోటో చూసినట్టయితే దీని టోటల్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోవడం జరుగుతుంది. అలాగే మనం నచ్చిన కొద్దిసేపు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ను సెలెక్ట్ చేసి ఇందులో బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే, మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఆప్షన్ కూడా ఉంది. అవసరమైతే కొన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎడిట్ ఆప్షన్ మనం నొక్కినట్టయితే, ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో జూమ్ చేసుకొని మనం అవసరమైతే ఇక్కడ ఎరేజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నీట్గా. అలాగే ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది, ఇది చాలా న్యాచురల్గా కూడా ఉంది, చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసినట్టయితే. ఇంకా మనకు చాలా చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. అలాగే చాలా చాలా ఫొటోస్, మనకు నచ్చిన ఎన్ని ఫొటోస్ అయినా ఇందులో మనం రిమూవ్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా ఉంటాయి ఇందులో మనకు నచ్చిన, ఇలా ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసినట్టయితే కొద్దిగా లోడింగ్ తీసుకుంటుంది ఆప్షను. మనం దీన్ని ఇలా చేసుకున్నట్టయితే జూమ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని. అలాగే ఇక్కడ చూస్తే బీచ్, ఇక్కడ బీచ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. దీని వాటర్ పైన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంటుంది చూడండి, చాలా ఉంటాయి. మనకు నచ్చినట్టయితే ఈ ఫోటో కనుక మనము ఓకే సేవ్ బటన్, ఈ ఫోటో ఓకే చేస్తాం ఫ్రెండ్స్. చూస్తే సేవ్ బటన్ మీద ఓకే చేసేయాలి. సేవ్ బటన్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. షేర్ చేసుకోవాలనుకుంటే అలాగే షేర్ కూడా చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డౌన్లోడ్లో ఉంటుంది, ఇది చూడాలనుకుంటే చూసేయచ్చు. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎంత క్లియర్గా ఎలా కనిపిస్తుందో. సో మీకు నచ్చితే కనుక ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.